telangana lo takkuva feesulato high quality results istunna ekaika samastha tirumal ias institute badrachilam alaya pradhana archikudu pai suspension veetu padindi varakatnanto patu laankika veetimpulaku palpadutunnarana kodali piriyatato pradhana archikudu podicheti sitharamanujacharyulu atani dattakumarudu sitharamnu alaya evo suspend chestu uttaralu jari chesaru sitharamanujacharyulaki kodukulu lekapodanto sitharamnu konni samvatsaral kritam dattata teesukunnaru తాడేపల్లి గుడెంకు చెందిన యువతితో 2019 లో వివాహం జరిపించారు. వివాహమైన కొన్నాళ్ల నుంచి ఆమెకు వరకట్న వేధింపులు స్టార్ట్ అయ్యాయి. దీంతో కోడలు మామ సీతారామానుజాచార్యలు తరచు వేధిస్తున్నారంటూ తాడేపల్లి గుడెం పోలీస్ స్టేషన్ లో కోడలు ఫిర్యాదు చేసింది. తన శరీరాన్ని అసభ్యంగా తాకేవడని ఇబ్బందులు పెట్టేవడని తీవ్ర ఆరోపణలు చేసింది. భర్త అత్తమామలు ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధించేవారని ఫిర్యాదులో పేర్కొంది. 10 లక్షలు తీసుకురావాలని లేకుంటే భర్తకు వేరే పెళ్లి చేస్తామని కొట్టి బెదిరించేవారని బాధితురాలు పేర్కొంది. ఫిర్యాదు మేరకు తాడేపల్లి గుడెంలో సీతారామానుజాచార్యులు సహా 8 మందిపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీతారామానుజాచార్యులు అతని దత్త కుమారుడు సీతారాం పరారీలో ఉన్నారని ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు అంటున్నారు. కాగా భద్రాచలం ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులకి మొదటి నుంచి వివాదాస్పదుడనే పేరుంది. 9 ఏళ్ల క్రితం ఆలయంలో ఆభరణాలు మాయమై ప్రత్యక్షమైన ఘటనలో శాఖపరమైన చర్యలు ఎదుర్కొన్నారు. ఇటీవల ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ఖగోళ యాత్రలో పాల్గొని దేవాదాయ శాఖ దేవస్థాన మార్గదర్శకాలను ఉల్లంఘించారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.